తెలంగాణ భవన్ సంబంధించి టోటల్ 19 ఎకర్స్ లో మన 42% షేర్ ఎక్కడ తీసుకుని ఎక్కడ కట్టాలనే సైట్ ఇన్స్పెక్షన్ చేశాం. మా ఐడియా కోసం ఈ రెండింటిలో ఏది బాగుంటుందో తీసుకుని ఏపీకి తెలంగాణ పెద్ద డిస్ప్యూట్ కూడా లేదు. 10 ఇయర్స్ ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. తెలంగాణ భవనం ఇక్కడ కట్టాలని సీఎం గారి ఆదేశం మేరకు వారు ఏ నిర్ణయిస్తే రెండు వారికి ప్రజెంటేషన్ ఇస్తాం వెళ్ళండి అధికారులతో కలిపి. ఆ తర్వాత వచ్చి నేను వచ్చి పర్సనల్గా వచ్చి మా అధికారులతో మాట్లాడి ఫర్దర్గా ముందుకు పోయి మార్చి లోపు డిసిషన్ తీసుకొని ప్లానింగ్ ఆర్కిటెక్చర్ అంతా డిసైడ్ చేసి టెండర్ పెట్టి మార్చి లోపు నుంచి 6 ఏప్రిల్ 1 వీక్లో వర్క్ స్టార్ట్ చేయాలని టెంటేటివ్గా నేను అనుకున్నాను. ఫైనల్ డిసిషన్ సీఎం షేర్ చేసుకుంటాం 42-58% ప్రకారం. అసలు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకు కట్టలేదు ఇప్పటికీ నాకు అర్థమవుతలేదు. ఇద్దరు సీఎం మాట్లాడుకుంటారు, నేను మినిస్టర్గా నేను కూడా కోఆర్డినేట్ చేసుకుంటా. పెద్ద డిస్ప్యూట్ అయితే నాకు ఏం కనిపిస్తలేదు. ఉన్నా కానీ పరిష్కరించుకుంటాం. పరిష్కరించుకొని ముందుకు పోయి ఏప్రిల్లో వర్క్ స్టార్ట్ చేయడం నా ప్లాన్, నా టార్గెట్గా వచ్చింది. తెలంగాణ భవన్ సంబంధించి టోటల్ 19 ఎకర్స్లో మన 42% షేర్ ఎక్కడ తీసుకొని ఎక్కడ కట్టాలనేది సైట్ ఇన్స్పెక్షన్ చేశాం. మా ఐడియా కోసం ఈ రెండింటిలో ఏది బాగుంటుందో తీసుకొని ఏపీకి తెలంగాణ పెద్ద డిస్ప్యూట్ కూడా లేదు. 10 ఇయర్స్ ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. తెలంగాణ భవనం ఇక్కడ కట్టాలని సీఎం గారి ఆదేశం మేరకు వారు ఏ నిర్ణయిస్తే రెండు వారికి ప్రజెంటేషన్ ఇస్తాం వెళ్ళండి అధికారులతో కలిపి. ఆ తర్వాత వచ్చి నేను వచ్చి పర్సనల్గా వచ్చి మా అధికారులతో మాట్లాడి ఫర్దర్గా ముందుకు పోయి మార్చి లోపు డిసిషన్ తీసుకొని ప్లానింగ్ ఆర్కిటెక్చర్ అంతా డిసైడ్ చేసి టెండర్ పెట్టి మార్చి లోపు నుంచి 6 ఏప్రిల్ 1 వీక్లో వర్క్ స్టార్ట్ చేయాలని టెంటేటివ్గా నేను అనుకున్నాను. ఫైనల్ డిసిషన్ సీఎం షేర్ చేసుకుంటాం 42-58% ప్రకారం. అసలు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకు కట్టలేదు ఇప్పటికీ నాకు అర్థమవుతలేదు. ఇద్దరు సీఎం మాట్లాడుకుంటారు, నేను మినిస్టర్గా నేను కూడా కోఆర్డినేట్ చేసుకుంటా. పెద్ద డిస్ప్యూట్ అయితే నాకు ఏం కనిపిస్తలేదు. ఉన్నా కానీ పరిష్కరించుకుంటాం. పరిష్కరించుకొని ముందుకు పోయి ఏప్రిల్లో వర్క్ స్టార్ట్ చేయడం నా ప్లాన్, నా టార్గెట్గా పెట్టుకున్నాను.